సీఎం జగన్ ను విష్ణుమూర్తితో పోల్చిన రమణ దీక్షితులపై బీజేపీ టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. వైసీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. తిరుమలలో అన్యమతస్తులు లేరండం దారుణమని అంటున్నారు. పాలకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ ధర్మానికి గ్లాని కలిగినప్పుడు అవతరించే మహావిష్ణువులాగా సనాతన ధర్మానికి ఆటంకాలు కలిగి దేవాలయ వ్యవస్థ అర్చక వ్యవస్థ నిర్మూలించబడే సమయంలో మహావిష్ణులాగా అవతరించి ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించే క్రమంలో మా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల అసౌకర్యం కలిగించిన ఈ పదవి విరమణను తొలగించి మాకు తిరిగి స్వామివారి అనుగ్రహం కలిగించడం మా అదృష్టం. మనందరికీ ఆరాధ్య దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేస్తూ మీరేందండి సర్టిఫికెట్ ఇచ్చేది మహావిష్ణువుతో ముఖ్యమంత్రి గారు సమానం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఈరోజు నేను చదవడం జరిగింది. అయ్యా రమణ దీక్షితులు గారు మీరు చెప్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా వస్తారు, మీరు ఎందుకు రావట్లేదని చెప్పి ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పండి. మీరు భక్తులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మంచి పద్ధతులు కాదు, మనిషి ఎప్పుడూ దేవుడు కాదు, మనిషి మనిషే, దేవుడు దేవుడే. మనం అందరం కూడా నిమిత్త మాత్రులుగా ఉండే మనం దేవుని కంటే గొప్ప, దేవునితోనే సమానం, నేనే దేవుడు అని చెప్పడం చాలా తప్పు. ఇక్కడ ఇప్పుడే కాదు, ఇంత మునుపు కూడా కొన్ని అపవిత్రమైన కార్యక్రమాలు జరిగాయి. ఏదైతే ఆరోజు పింక్ డైమండ్ ఇవన్నీ కూడా అలాంటి అపవిత్రమైన సంఘటనలు జరిగినప్పుడు అలాంటి వ్యక్తుల్ని మళ్ళా పెట్టుకుని ఇంకా అపవిత్రం చేస్తే మంచిది కాదు.